నార్మల్గా సినిమా ఇండస్ట్రీకి మీరు డిఓపి బేసిక్గా, బట్ డైరెక్టర్ అవ్వడానికి మీలోని మిమ్మల్ని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటండి? ఎప్పుడు నేనంటే వీడియో ఇంటర్వ్యూస్ చేయడం అన్నది ఎప్పుడు మీతో కుదరలేదు, దిస్ ది ఫస్ట్ టైం. ఈ క్వశ్చన్ నాకు మొదటి నుంచి ఉంది. ఒక డిఓపిగా ఉన్న మీరు ఒక డైరెక్టర్ అవ్వాలనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? సార్, ప్రధానమైన కారణం ఏంటంటే నేను పనిచేసిన బుర్రలేని డైరెక్టర్స్. బుర్రలేని డైరెక్టర్స్? ఎట్లా? వాళ్ళ దయవల్ల నాలోని దర్శకుడు బయటకు వచ్చాడు. అంతే కాదు సార్, మీరు అలా చెప్పేస్తే వినేవాళ్ళు ఏంటే ఈ యాంకర్ అసలు ఏది అడగడు, ఏం చెప్తే దాంతోపాటు ఘటన అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ రాకూడదు. మీరు బుర్రలేని డైరెక్టర్లు అంటే మీరు అందరూ పెద్ద డైరెక్టర్లతోనే పనిచేశారే? నేను బాంబేలో పనిచేసేటప్పుడు చాలా సినిమాలు చేసేవాడిని. సూపర్ డైరెక్టర్లు ఆయన రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్ అలా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేశాను. అవును, కొంతమంది అంత టాలెంట్ లేని డైరెక్టర్స్తో కూడా చేశాను. సినిమా స్టార్ట్ అయిపోయినాక నాకు అర్థమయ్యేది, ఓహో వీళ్ళంత పట్టించుకోవట్లేదు, ఏది పడితే తీసేద్దాం అనుకుంటున్నారు అని అర్థమే కాదు సార్, ఈ సీన్ ఇలా కాదు కదా, ఇలా తీయాలి కదా అంటే సరే నీకే అలా కావాలా సరే తీసుకో అంత ఓపెన్ ఛాన్స్ ఇచ్చేసారు. ఒక సినిమా చేస్తామంటే అమ్మాయి సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, రాంగ్ ఎక్స్ప్రెషన్ కదా అన్న, ఓ అలాగా ఎలా కావాలి నీకు, ఇంకొంచెం ఆడవాలి కదండి, కంట్లో నీళ్ళు రావాలి కదా, సరే మంచి చేయి చేసేయాలి, చేసాం. కట్ అని చూస్తే డైరెక్టర్ లేడు. సార్ ఏంటి, ఓకేనా నీకు, ఓకే అంటే ఓకే నాకు అని అలా 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 సినిమా అంతా నాకు వదిలేశాడు. అది పెద్ద హిట్ అయిపోయింది. ఏంటి సార్ సినిమా? మళ్ళీ ఎందుకు ఆ డైరెక్టర్ని మనం అవమానించాం? తప్పే ఉందండి, ఇంకా అన్ని పబ్లిక్ అయిపోతున్నాయి సార్, వాళ్ళు రేపు యూట్యూబ్లో వచ్చిన తర్వాత. మీరు పబ్లిక్ చేయండి కానీ నేను చేయను. నేను ఎలా చేస్తాను మీరు చెప్పండి, ఏం పబ్లిక్ చేయాలి? నేను ఎవరిని తగ్గించడం ఎందుకు, వీలైనంతవరకు పెంచాలి. నేను ఎట్లా దర్శకుడిని అయ్యాను అన్నారు కానీ ఓకే, అవతలాన్ని ఎలా ముంచాను, వాడు ఎట్లా, మీరు ఎలా డైరెక్టర్ అయ్యారని అడిగాను కానీ ఎవరి వల్ల అయ్యారని నేను అడగలే. అది అలా ఒక సినిమాకి జరిగింది. ఓకే, ఇంకో సినిమా ఏబిసిఎల్లో సినిమా తీస్తున్నా, దాని పేరు తేరే మేరే సప్నే. ఆ సినిమా ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూసర్గా తీస్తున్నాడు. నన్ను పిలిచి, సార్ మీరు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ షగున్ నన్ను ఉండేవాడు, సో ఈ కథ ఏంటి తేజ, నువ్వే కెమెరామెన్, దానికి కొత్త డైరెక్టర్ అని కథ చెప్పారు. కథ చూసి చెత్తగా ఉంది కథ, ఇదేంటి కథ ఎట్టుంది అని చెప్పేసారు. కథ బాగాలేదు, స్టోరీ బక్వాసే సార్, మీరు చేయొద్దు అన్న. లేదు మేము చేయాలి, అనౌన్స్ చేసాం. ఈ యాక్టర్లందరూ కొత్త కొత్త వాళ్ళు, అర్షద్ వార్సి, సిమ్రన్ను వీళ్ళందరూ, మేము తీయాల్సిందే, ఆ కథ నువ్వే కూర్చొని రెడీ చేయండి. నేనేంటి రెడీ చేయటం, నీకు నీకు స్టోరీస్ ఎంత ఉంది మాకు తెలుసు, చెయ్యాలి. సరే కూర్చుని మొత్తం దాన్ని కథ మార్చా, కథ మార్చి సెట్ చేసి సినిమా స్టార్ట్ చేశాను. సినిమా ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఇంకా రేపు పొద్దున మొదలవ్వాలి, జయా బచ్చన్ ఫోన్ చేశాడు. ఆ డైరెక్టర్ భయపడుతున్నాడు, నువ్వే ఏదో ఒకటి చేయ, ఆడు భయపడితే నేనేంటండి చేసేది, ఇది భలే ఉందే అంటే, లేదు లేదు నువ్వు కొంచెం ఇది చూడు. సో అప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అని డాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి, నువ్వు ఫస్ట్ ఒక మూడు పాటలు తీ, ఒక రెండు పాటలు చేద్దాం, అంతలో డైరెక్టర్కి ధైర్యం వస్తుంది, అప్పుడు సినిమా ఫినిష్ చేద్దాం అని ఓకే అని చెప్పి ఆ సాంగ్స్ రెండు తీసాం. తీసినాక సినిమా స్టార్ట్ అయింది, అతను వచ్చాడు, ధైర్యం వచ్చింది. ఫస్ట్ షాట్ పెట్టాం, షూటింగ్ జరుగుతుంది, మయూరి సుధా వీళ్ళందరూ ఉన్నారు. షాట్ తీస్తున్నా, ఇలా చూస్తున్నా కెమెరా నుంచి, ఇట్లా చూస్తా ఉంటే యాక్షన్ అన్నాడు, చేసాం. కట్, వన్ మోర్ అన్నాడు. ఎందుకు వన్ మోర్ అన్న, అతను కింద కూర్చున్నాడు స్టాప్ వాచ్ పెట్టుకుని. ఎందుకు వన్ మోర్ అని అంటే మనం డైలాగ్ రీడింగ్ ఇచ్చినప్పుడు 29 సెకండ్స్లో అయిపోయింది, వీళ్ళు 32 సెకండ్లు తీసుకున్నారు, 3 సెకండ్లు ఎక్స్ట్రా వచ్చింది, అది తగ్గాలి అన్నాడు. ఇదేంది, ఒక యాక్టర్ ఒక టైమింగ్లో చెప్తాడు కదా, నేను 3 సెకండ్లు గిట్ట అంటున్నాడు ఏంటి, సరే వన్ మోర్. కొత్తగా నేర్చుకుంటున్నాం, కొత్త డైరెక్టరు, హాలీవుడ్ సినిమాలు చేసాడు అని చెప్పి రెడీ యాక్షన్ అన్న. ఇట్టా కెమెరాలోంచి చూస్తా, రెండో కన్ను తెరిచి ఇట్టా చూసా కిందకి. ఇతను స్టాప్ వాచ్ ఇట్టు పెట్టుకున్నాడు, స్క్రిప్ట్ ఉంది, స్టార్ట్ కెమెరా యాక్షన్ అని నొక్కాడు, పైకి చోట్ల కిందకే చూస్తున్నాడు. అంత కట్, పర్ఫెక్ట్, 29 సెకండ్స్లో అయిపోయింది, ఓకే అన్నాడు. నేను ఏమయ్యా, మరి నువ్వు స్టాప్ వాచ్ చూస్తున్నావు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ నువ్వు చూస్తున్నావు కదా అన్నాడు. ఓహో, సినిమా అలా తీసాం, లాస్ట్ 10 రోజులు అతను లేడు, సినిమా పెద్ద హిట్ అయిపోయింది. అతను 100,000 రూపాయలు తీసుకున్నాడు ఆ సినిమాకి, నాకు 8 లక్షలు రెమ్యునరేషన్ కెమెరామ్యాన్ని కాబట్టి. నెక్స్ట్ సినిమాకి ఏమైందంటే అతనికి 40 లక్షలు, నాది 8-9 అయింది. తీసిందంతా నేను, ఆడు చూసిందేమో స్టాప్ వాచ్,
అయితే మనమే డైరెక్టర్ డైరెక్షన్ చేయాలని ఇన్స్పైర్. ఇది కరెక్ట్ ఇన్స్పిరేషన్ ట్రిగరింగ్ పాయింట్. ఇది ట్రిగరింగ్ పాయింట్. బాగుంది. దాని తర్వాత ఇంకో రెండు మూడు సినిమాలు అలా గోస్ డైరెక్షన్లో అవి చేసేటప్పటికి ఇంకా మనం కథ రెడీ, ముందే కథ రెడీగా ఉంది. ఆ కథ రామోజీ గారికి చెప్పడం, ఆయన ఒప్పుకోవటం, సినిమా తీయటం జరిగింది. ఓకే, చిత్రం